అటు టూరిజం, మెడికల్ రంగాల్లో హెలికాప్టర్ సర్వీసుల పైన ప్రత్యేకంగా దృష్టి పెడతామన్నారు సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు. డ్రోన్స్ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొస్తుందని, ఇందులో ఏపీకి ప్రాధాన్యత ఇచ్చేలా చూస్తామన్నారు మంత్రి. ఉన్నటువంటి 7 ఎయిర్పోర్ట్స్ ని సుమారు 14 చేయాలన్నటువంటి ఆలోచనతో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అలాగే స్టేట్ గవర్నమెంట్స్ మేమందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ రకంగా డెవలప్ చేయాలన్న దాని మీద ప్రధానంగా మేము ఈరోజు దృష్టి పెట్టాం. అదనంగా చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పినటువంటి లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ, టెక్నికల్ ఫీజిబిలిటీ అన్నీ కూడా చూసుకొని మళ్ళీ రిపోర్ట్ కూడా మేము తయారు చేయడం జరుగుతుంది.